జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా పీఠాపురం మండల రెవెన్యూ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో భాగంగా అధిక వయసుగల ఓటర్లను మున్సిపల్ కమిషనర్ మాగాపు రామ్మోహన్, తహసీల్దార్ వరహాలయ్యలు సత్కరించారు. అనంతరం జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు విద్యార్థులకు నిర్వహించిన పోటీలకు గాను బహుమతులను ఎంఈఓ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వరహాలయ్య మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 18 సంవత్సరాలను నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కును పొందేందుకు అర్హత కలిగి ఉన్నాడని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకుని బాధ్యతగా ఓటు వేయాలన్నారు. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ మాగాపు రామ్మోహన్ మాట్లాడుతూ, పీఠాపురం నియోజకవర్గంలో కొత్తగా 1700 మంది ఓటు హక్కును నమోదు చేసుకున్నారని, ఓటు హక్కు నమోదు సంఖ్యను మరింత పెంచే దిశగా ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం వారి ఆదేశాలను పాటిస్తూ ఓటు హక్కు నమోదు చేసుకుని తమ బాధ్యతను నిర్వర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ కార్యదర్శి ఉమా మహేశ్వరరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్, బీఎల్ఓలు, వివిధ సచివాలయాల సిబ్బంది, ఓటర్లు తదితరులు పాల్గొన్నారు. తీసుకుంటే వాలంటీర్స్ ద్వారా ఎవరు 18 ఇయర్స్ నిండారు లేకపోతే ఎవరు డెత్ అనేది వాళ్ళ దగ్గర టాడర్స్ తీసుకోగలిగితే మీకు వర్క్ చాలా ఈజీ అవుతుంది, ఇమీడియట్గా వర్క్ చేయగలుగుతారు. ఎందుకంటే 50 ఫ్యామిలీస్కి ఒక వాలంటీర్ మనకు ఆల్రెడీ ఉన్నారు. మన గత బెటర్ ఇండియాగా ఉండాలంటే ముందు ప్రతి ఒక్కరిని కూడా ఓటర్ లిస్ట్లో 18 సంవత్సరాలు ఏదైతే ఎవరికైతే నిండినాయో వాళ్ళందరినీ ఓటర్ లిస్టులో ఉండేటట్టుగా వాళ్ళందరికీ అవగాహన కల్పించడం, తర్వాత మనకి ఎలక్షన్ వచ్చేటప్పుడు ఏ నాయకుడిని ఎలా ఎన్నుకోవాలి, అంటే వచ్చిన అభ్యర్థులు ఎవరెవరు పోటీ చేస్తున్నారు, వాళ్ళకు గుణగణాలు ఏ రకంగా ఉన్నాయి, ఇవన్నీ బేరేజ్ వేసుకుని వాళ్ళు స్వతంత్రంగా మంచి వ్యక్తిని ఎన్నుకున్నట్టయితే చట్టసభలకు పంపిస్తే మనం ఏదైతే బెటర్ ఇండియా ఉన్నామో దానికి వాళ్ళు. పై అధికారులు తెలియజేశారు, అది కూడా మనం అందరూ కూర్చున్నాం, మెసేజ్ చేస్తున్నాం. తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా 18 సంవత్సరాలు నిండిన వారంతా కూడా వారి యొక్క ఓటు నమోదు చేసుకుని ఎవరు కూడా వీరిని ఎంకరేజ్ చేయకుండా స్వతంత్రంగా వారి హక్కు వారి ఓటు హక్కును వాళ్ళు స్వతంత్రంగా వినియోగించుకునేలాగా వాళ్ళకి అవగాహన కల్పించడం, అదే రకంగా రాబోయే రోజుల్లో అంటే ఫోన్ ఎవరి ఫోన్ ద్వారా వాళ్ళు కూడా వారి యొక్క ఎథిక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకుంటే పాత్ర ఎన్నికల సంఘం కూడా దీంట్లో నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా లాంఛనం కూడా ప్రారంభిస్తున్నారు కాబట్టి ఎవరు కూడా ఎవరో ఓటు హక్కు వాళ్ళు మొత్తం ఫోన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని వాటిని స్వతంత్రంగా ఓటు వినియోగించేలాగా 18 సంవత్సరాలు దాటినోళ్ళు అందరూ కూడా ఓటు హక్కు అర్హులే ఉన్నారు. వాళ్ళందరూ ఓటర్లుగా కూడా నమోదు అవ్వాల్సిన కార్యక్రమం కూడా ఉంది. మనకు అందించి మొత్తం ఇప్పుడు సుమారు 1700 మంది కొత్త ఓటర్లు నమోదై ఉన్నారు. ఇంకా కొత్తగా ఓటర్లని నమోదు చేసుకున్నాకే విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎపిక్ కార్డు కూడా ఈరోజు సైట్ ఓపెన్ చేశారు. ఎవరు పెడితే వాళ్ళు కూడా వాళ్ళ వెబ్సైట్ ద్వారా ఎపిక్ కార్డు కూడా వారికి కావాల్సిన ఎపిక్ నెంబర్తో ఎపిక్ కార్డు కూడా డౌన్లోడ్ చేసే కార్యక్రమం ఉంది. ఈ విధంగా ప్రజలకందరికీ మేము అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది.